జనరల్గా రాజశేఖర రెడ్డి తరికా వేరే కదా, మీరేమో డిఫరెంట్గా చెప్తున్నారు. నమ్మితే ప్రాణం ఇస్తారంటారు కదా వైఎస్, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? నమ్మిన వ్యక్తికి ఏదో రూపంలో మేలు చేస్తాడని టాక్ ఉంది కదా. ఆయన రాజశేఖర రెడ్డికి సూపర్ ఎందుకన్నా? ఎందుకన్నా అంటే లీడర్ ఎట్లా ఉండాలి అంటే వాస్తవాలు చెప్పాలి, ఎవరికి ధోకాలో పెట్టవద్దు. రాజశేఖర రెడ్డి ఎట్లా మంచి అంటే నీకు ధోకా ఇవ్వడు. మీకు కూడా ఫ్రాంక్ అని చెప్పినాడు కదా, అది చెప్పిన దానికోసం అప్రిషియేట్ చేస్తున్నా. ఓకే, ధోకా చేయలేదు కదా, చూస్తా తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ రా, మళ్ళీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది, సెకండ్ లిస్ట్లో ఇస్తా, ఫైనల్ లిస్ట్లో ఇస్తా, దాని తర్వాత చేయి. ఓకే, అప్పుడు దాకా నా జీవితం బస్ స్టాండ్ అయిపోతుంది. ఓకే, వాళ్ళ జీవితం ఎట్లయినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. సో అది చేయలేదు రాజశేఖర రెడ్డి. ఓకే, రాజశేఖర రెడ్డి క్లియర్ కట్ అన్నా, అరే జగన్లాగా ఉన్నావా, యంగ్ ఉన్నావా, మంచి సెక్యులరిజం ఉన్నది, గట్టిగా ఉన్నావా, మంచి మాట్లాడుతున్నావా, ముఖం మీద కూడా అది ఉన్నది, అందం ఉన్నది, రైట్? ఎందుకు నో 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 గో ఇన్ అదర్ పార్టీ, యూ డోంట్ హ్యావ్ ఫ్యూచర్ ఇయర్, గో గో అన్న. ఓకే, ఫస్ట్ అర్ధగంట వన్ నైట్ పరిశానున్నా అని ఇట్లా తీసి బయట పెట్టేసినాడు. అరే ఏం రాబోయి, కానీ 2-3 డేస్ తర్వాత అర్థమైంది. ఓకే, అండ్ 1 ఇయర్ తర్వాత టోటల్ అర్థమైంది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అంటే బిగ్ ఫ్యాన్ ఫిరోజ్ ఖాన్. 2009 కంపారిజన్ తీసుకుంటే మీరు ఎంగే, కౌశిక్ రెడ్డి కూడా ఎంగే. కౌశిక్కు సాయి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఇస్తానని ప్రామిస్ చేసినట్టు వైఎస్. అది జరిగిన కొన్నాళ్ళకే ఆయన మరణించడం జరిగింది. మీ విషయంలో కూడా అలాంటిదే జరిగిందా? ఒకవేళ వైఎస్ బతుకుంటే మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉండేవారు? ఓకే, రేపు అప్పుడు అలయన్స్ సార్, అలయన్స్లో రాజశేఖర రెడ్డి ఏం చేస్తాడు? రాజశేఖర రెడ్డి కూడా నెంబర్లు కావాలి, రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ కావద్దు. ఓకే, ఈ అసదుద్దీన్ బట్టేబాజ్ లంకాపాటి వీడు తెలంగాణ వద్దు 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 అన్నాడు. దాని తర్వాత నంబర్లు చూసి కేసీఆర్ దగ్గర వెళ్ళిపోయినాడు. సో కేసీఆర్ కూడా అసదుద్దీన్ అవసరం. ఎందుకు అవసరం? స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు 10 ఇయర్స్ దాకా ఇది జాయింట్ క్యాపిటల్. అవును, ఫస్ట్ క్లాజ్ అక్కడ ఉన్నది, ఏదైనా కమ్యూనల్ వైలెన్స్ అయితే సెంటర్ విల్ టేక్ ఆల్ ద పవర్స్. ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది, అండ్ ప్రెసిడెన్షియల్ రూల్ విల్ కమ్, అండ్ గవర్నర్ విల్ బి అల్టిమేట్ అని ఒక క్లాజ్ ఉన్నది. అండ్ హైదరాబాద్ హిస్టరీ లోపల పోతే కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడైతుంది? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ డిజైన్ అవుతుంది? ఆ చేసేది ఎవరు? ఎంఐఎం పార్టీ. ఓకే, ఎవరు ఎప్పుడు రెచ్చగొడతారు? ఎంఐఎం పార్టీ. సో ఆ ఎంఐఎం పార్టీ మన చేతిలో ఉంటే వైలెన్స్ కాదు, సిటీ పీస్ఫుల్ ఉంటుంది. ఆ ఫస్ట్ క్లాజ్ యాక్ట్, ఆ యాక్ట్ పవర్లో రాదు. సో ఎంఐఎం నాకు మాకు కావాలి. ఎంఐఎం కూడా పవర్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది. అంతే, ఎట్లా ఉన్నది అంటే 214 విన్ విన్ సిచ్యువేషన్. అవును, కేసీఆర్కి ఎంఐఎం కావాలి, ఎంఐఎంకి కేసీఆర్ కావాలి. అవును, సో కేసీఆర్కి ఎంఐఎం కావాలి అని మర్చిపోయినాడు. ఎప్పుడు తెలంగాణ వద్దు తెలంగాణ వద్దు అని చెప్పేది. రాయల్ తెలంగాణ కావాలి, రాయలసీమ కూడా తెలంగాణలో కావాలి, తెలంగాణ కావద్దు, చిన్న రాష్ట్రం అయితే బీజేపీ వచ్చేస్తుంది అని 100 సార్లు ఈ అసదుద్దీన్ లంగా పోయి సోనియా గాంధీకి చెప్పినాడు. ఇప్పుడు కేసీఆర్ పట్టగాడైపోయినారు.